ప్రజలాత్మలను పరిరక్షించడానికి మా శక్తి సామర్థ్యాలు చాలటం లేదు అన్నారు. ఇక్కడ చాలా స్పష్టమండి. ఈరోజున పాపం విజయబాబు గారు, ఆయనకి పాపం ఏదో వైఎస్ఆర్సీపీలో ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కమిషనర్ పోస్ట్ ఒకటి వేసేశారు. దాంతో అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. పాపం ఆ ప్రభుభక్తిని చాటుకుంటూ ఈరోజున హైకోర్టులో పిల్లేశాడు. ఇప్పుడు ఆ పిల్లి ఆశ్చర్యం సార్, అదే నేను మీతో ఫస్ట్ అడుగుదాం అనుకున్నా. కానీ అదే అసలు అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి మీద పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిటిషన్ వేయడం ఏంటి సార్? అందులోనే ఉంది కదా. అందులో హాస్యాస్పదముగా వేసినటువంటి పిటిషన్ అది. అసలు ఈయనకున్నటువంటి లోక స్టాండ్ ఏంటి? పోలీసు వాళ్ళు పెట్టేటువంటి కేసులు, తప్పుడు కేసులు అని ఈయనెవరు ప్రశ్న చేయడానికి? బాధితులు ఎవరన్నా ఉంటే నేను లేను, నా మీద తప్పుడు కేసులు పెట్టాయని ఆయన తన హక్కులను కాపాడుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాడు. అయినా ఇక్కడ చాలా స్పష్టంగా పెట్టేటటువంటి కేసులు, ఎవరి మీద ఎటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు, ఎవరిని ఈ మీద ఇబ్బందికరమైనటువంటి పౌర సమాజం తలదించుకునే విధంగా ఉండే విధంగా పోస్టింగ్లు ఎవరు పెట్టారు, అవి ఆధారాలతో సహా ఈ రోజున కేసులు నమోదు చేస్తామన్నారు. అందుకే న్యాయమూర్తి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, బాబు సోషల్ మీడియాలో చట్టానికి రాజ్యాంగానికి లోబడి పెట్టుకుంటే అభ్యంతరం లేదు, కానీ చట్ట వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టి ప్రజల యొక్క హక్కుల్ని హరించి వేస్తే అది నిలుపుదల చేయమని, పోలీసులు చేసే విచారణని కేసుల్ని కట్టొద్దని చెప్పేసి అని మాకు ఆదేశాలు ఇచ్చే అధికారం లేదు, అది సాధ్యం కూడా కాదు. గతంలో కూడా మా మీద న్యాయమూర్తులు తీర్పులు సక్రమంగా ఇవ్వలేదనే ఆరోపణ చేస్తూ మమ్మల్ని కూడా అవమానపడే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా వాట్సాప్లు పెట్టారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఎలాగా అన్నారు. అంటే వాళ్ళకి లోపల ఇంకోటి కూడా ఉంది. ఆ రోజున హైకోర్టు రిజిస్ట్రార్ గారే వెళ్ళిపోయి సిఐడి ఆఫీసులో ఫిర్యాదు ఇచ్చారు, న్యాయమూర్తుల్ని వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో ఇంత దారుణంగా అవమానపరుస్తూ చివరికి ఆనాడు కరోనా పేషెంట్లు ఉన్న దాంట్లో కూడా వీళ్ళని తోసేయాలనే దాకా వెళ్ళిపోయారు. వ్యక్తిగత దోషంలో, కుల దోషంలో అన్నీ ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చినా సిఐడి చర్య తీసుకోవాలా? చివరికి హైకోర్టు రిజిస్ట్రారే హైకోర్టులో పిటిషన్ వేసుకొని దాని మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పారు. ఈ రోజున వర్రా రవీందర్ రెడ్డి, ఈయనేం తక్కువ తినలా, ఈయన కూడా న్యాయమూర్తుల మీద కామెంట్ చేసిన వ్యక్తుల్లో ఈయనొకడు. ఈ సోషల్ మీడియా ఎవరైతే ఇప్పుడు వెలుగు చూస్తున్నాడో, కలుగుల్లో నుంచి బయటకు వస్తామన్నారో, వీళ్ళందరూ కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వాళ్ళే. మహిళల యొక్క అవమానించడమే కాకుండా కొంతమంది వ్యక్తుల పుట్టుకలను కూడా ప్రశ్నించే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. పెయిడ్ ఆర్టిస్టులు, అమరావతి రైతుల్ని పాపం జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులు అని ఓ తెగ ప్రోత్సహించి చెప్పుకొచ్చారు కదా కామెంట్ చేస్తూ. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారో వాళ్ళ వర్షం చెప్తూ ఉన్నారు. దీంట్లో ఒక వర్రా రవీంద్రారెడ్డి చెప్పారు, యా హలో చెప్పండి చెప్పండి సార్. వర్రా రవీంద్రారెడ్డి తాను స్పష్టంగా పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు, లేదు లేదు ఇది ఐపాక్ టీము కంటెంట్ ఇస్తే మాలాంటి వాళ్ళము వాటిని పోస్టింగ్ చేసేవాళ్ళము అన్నారు. అంటే ఎవరు దీన్ని ప్రోత్సహించింది? ఐపాక్ టీం ప్రోత్సహించిన వాళ్ళు కూడా దీంట్లో ముద్దాయిలుగా పెట్టాలి. అలాగే ఈ ఐపాక్ టీంని ఎవరైతే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకొని దానికి పేమెంట్లు పే చేశాడో వాళ్ళు కూడా ఈ పర్పస్ నిమిత్తం పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా మా శర్మారెడ్డి చెప్పినట్టుగా చిన్న చిన్న చేపలు కాదు, చిన్న చిన్న ఇవి కాదు, పెద్దవి ఉన్నాయి. ఆ పెద్దాటిని కూడా ఈ యొక్క నేర ప్రవృత్తిలోకి తీసుకురావాలి, నేరారోపణలు వాళ్ళ మీద కూడా పెట్టాలి. వీళ్ళకి ఎంత శిక్ష పడుద్దో వాళ్ళకి కూడా అంతే శిక్ష పడుతుంది. అవును సార్, కరెక్ట్. సూత్రధారులు, పాత్రధారులు అందరినీ తీసుకొచ్చి ఖచ్చితంగా అందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇది ఆగదు కదా, ఇంకా కంటిన్యూ అవుతుంది మళ్ళీ. సరే, అవునండి. ఇంకోటి ఏంటంటే పోలీసు వారు కూడా, విచారణ సంస్థలు కూడా తీసుకోవాల్సింది, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం 111ని ఈ రోజున వీళ్ళ మీద ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవస్థీకృత నేరాలు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ఎందుకంటే ఇదేదో ఒక నేరం ఒకసారి రెండు సార్లు పెట్టి ఊరుకోవాలి వీళ్ళు.
కంటిన్యూగా ఒక ఆర్గనైజ్డ్గా కొంతమంది ఒక గ్రూప్గా తయారై మహిళల్ని లేకపోతే ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద అసభ్యకరంగా పోస్టింగులు పెట్టి ఇబ్బందికి గురి చేయడానికి ఒక వ్యవస్థీకృత నేరాన్ని పాల్పడ్డారు వీళ్ళంతా. దాని ప్రకారం పెడితే వీళ్ళు పాపం ఎవరో ఆ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ మాజీ ఆయన చెప్తున్నాడు కదా పాపం ఈ 41A నోటీసులు ఇవ్వలేదు ఇవ్వలేదు.